నమస్తే మాస్టర్. ఎక్స్క్యూజ్ మీ సార్. గుడ్ ఈవినింగ్ సార్. 3 డేస్ లీవ్ కావాలని మెయిల్ చేశాను, ఇంకా అప్రూవ్ చేయలేదు. చూశాను, ఎందుకు లీవ్? అదేంటి సార్, ఫెస్టివల్ కదా, ఇంటికి వెళ్ళాలి. ఆఫీసులో ప్రాజెక్ట్ వర్క్ ఎంత పెండింగ్ వర్క్ పెట్టుకొని అందరూ ఫెస్టివల్ అని చెప్పని లీవ్ పెట్టేసి వెళ్ళిపోతే ప్రాజెక్ట్ వర్క్ ఎవరు చేయాలయ్యా? నేను చేయాలా సార్? అంటే ఫెస్టివల్ కదా సార్. సార్ కావాలంటే ఫెస్టివల్ కంప్లీట్ చేస్తాను సార్. ఎప్పుడు చేయాలో మాకు తెలుసు, గెట్ అవచ్చు. సరే సార్, కలిసి ప్రాజెక్ట్ కంప్లీట్ చేద్దాం. చేద్దాం కాదు, చెయ్యండి. నేను ఫెస్టివల్ ఊరికి వెళ్తున్నాను, ఫ్యామిలీ గ్యాదరింగ్ ఉంది. ఓకే, నేను వచ్చేలోపు వర్క్ మొత్తం ఫినిష్ అవ్వాలి. వెళ్ళు. ప్రాజెక్ట్ కంప్లీట్ అవ్వకుండా మీరు ఎలా వెళ్తారు సార్? మీకేనా ఫెస్టివల్? మాకు కాదా? మీకేనా ఫ్యామిలీ? మాకు లేదా సార్? ఈ ఆఫీస్లో నాతో పాటు చాలా మంది ఇంటికి దూరంగా వచ్చి వర్క్ చేస్తున్నారు సార్. అదెంత కష్టంగా ఉండదో ఒక ఎంప్లాయీగా ఉన్నప్పుడు మీరు అనుభవించి ఉంటారు కదా సార్. సార్ ఇంట్లో వాళ్ళకి ప్రతి నెల మేము పంపించే డబ్బుల కన్నా మేము ఉండే ఆ పండగ రోజులు ఎక్కువ ఆనందాన్ని కలిగిస్తాయి సార్. పండగలంటే క్యాలెండర్లో మారే రోజులు కాదు సార్, మన అనుకునే వాళ్ళతో గడిపే కొన్ని అద్భుతమైన క్షణాలు. ఇందాక మీరే అన్నారు కదా సార్ ఫ్యామిలీ గ్యాదరింగ్ అని. సంవత్సరంలో ఎన్ని పండుగలు ఉన్నా కూడా ఒక్క ఈ సంక్రాంతికి మాత్రమే ఎవరెక్కడున్నా సరే గ్యాదర్ అవ్వాలనుకుంటారు సార్. ఎందుకంటే ఇది మన నేలకు సంబంధించిన పండగ, మన రూట్స్ని గుర్తు చేసే పండగ, మన రిలేషన్స్కి సంబంధించిన పండగ. మనం ఎంత ఎదిగినా ఎక్కడికి వెళ్ళినా సరే మన రూట్స్ అనేవి మనం మర్చిపోకూడదు సార్. ఈ పండగకి మాత్రమే మన హైదరాబాద్ సిటీ 70% ఖాళీ అవుతుంది సార్. అది ఎందుకో ఒకసారి మీరే ఆలోచించండి. నేను మాట్లాడింది మీకు అర్థమైతే నాకు అప్రూవల్ ఇవ్వండి సార్, లేకపోతే మీ ఇష్టం సార్. థ్యాంక్ యూ. ఆగు. ఈ ఫెస్టివల్కి మన ఎంప్లాయీస్ మొత్తానికి లీవ్ శాంక్షన్ చేశానని చెప్పు. పండగ ఎవరికైనా పండగే కదా. హ్యాపీ పొంగల్. హ్యాపీ పొంగల్ సార్. నమస్తే మాస్టర్.